హ్యాపీ నేషనల్ యూత్ డే టు ఆల్ యంగ్ బ్రెయిన్స్. వివేకానందరు పుట్టినరోజు రోజు ఈరోజు నేషనల్ యూత్ డే మనందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే యువకుల మీద అత్యంత ఎక్కువ నమ్మకం పెట్టుకున్న ఏకైక వ్యక్తి స్వామి వివేకానంద. గివ్ మీ ఫ్యూ యంగ్ మెన్ అండ్ ఉమెన్ విత్ మజిల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నర్వ్స్ ఆఫ్ స్టీల్, ఐ షల్ షేక్ ద హోల్ వరల్డ్ అని ఎప్పుడు ఆయన చెప్పిన మాటని ఇప్పటికీ కూడా మనం అందరం గుర్తుపెట్టుకుంటుంటాం. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు దాన్ని వాడుతూనే ఉంటారు. ఆయన ఇంకో కొటేషన్ ఎప్పటికీ కూడా మధ్యలో వెలుగుతూ ఉంటారు. టేక్ అప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా, లెట్ ద బ్రెయిన్, ద బాడీ, మజిల్స్, నర్వ్స్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బి ఫుల్ ఆఫ్ దట్ ఐడియా అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీ అదర్ ఐడియా లోన్ అని చెప్పి ఆ కొటేషన్ ఎప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తు. ఎందుకుంటుందంటే ఒక ఐడియాని తీసుకున్నప్పుడు ఆ ఐడియాని కాన్సన్ట్రేషన్ పెట్టి భుజస్కంధాల మీద బాధ్యతను తీసుకొని ముందుకెళ్లాలని ఆ కొటేషన్ ఎప్పుడు తెలుపుతూ ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట గట్టిగా ఈరోజు చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట వివేకానందుడు అటైర్లో మనందరం ముందుకు వచ్చి ఒక మాట అన్నారు. ప్రజలైనా దేవుళ్ళు, సమాజమైనా దేవాలయం, ప్రజల కోసం, ప్రగతి కోసం తెలుగుదేశం అనే ఒక నినాదాన్ని మనం ముందుకిచ్చి ఆ ఐడియాని మనం ఎక్కడ కూడా మర్చిపోకుండా ఇప్పటికీ కూడా 40 ఏళ్ళు భుజస్కంధాల మీద యువకులందరం కూడా పెట్టుకుని ముందడుగేశామంటే, ఈరోజు ఆ వివేకానందుని ఆదర్శంగా తీసుకొని పార్టీ స్థాపించిన 1వ రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా అదే విధంగా ముందుకెళ్తున్నాం. అందుకే నేషనల్ యూత్ డే రోజు యంగ్ ఇండియాలో మనందరం కూడా యువకులుగా ముందుకెళ్తున్నాం కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల మీద ఒక్కసారి దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా. ఈరోజు మనం చూసుకుంటే లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జుడిషియరీ కానీ, మీడియా కానీ, ఈ 4 పిల్లర్స్ని దారుణంగా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. యువకులందరం కూడా గలమెత్తవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అని ఏదైతే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామో అది మన రాష్ట్రంలో ఉంటుందా అనేది ఒకసారి అనుమానం వస్తుంది. అందుకే మనందరం కూడా యువకుల మీద అత్యంత నమ్మకం మాకుందని చెప్పి ఆ రోజు పూర్వీకుల నుంచి కూడా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. అందుకే నేషనల్ యూత్ డే రోజు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడో ఎమర్జెన్సీలోనో, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలోని మాట్లాడుతుంటే గొంతు నొక్కుతున్నారని విన్నాం తప్ప ఈరోజు మళ్ళీ మొదటిసారి వింటున్నాం. అందుకు ఒక్కసారి ఆలోచించి ఈ నేషనల్ యూత్ డే రోజు మనందరం కూడా ఒక్కసారి వివేకానందను తలుచుకొని, మన అన్న నందమూరి తారక రామారావు గారిని తలుచుకొని, చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద పీట యువకులందరికీ కూడా భవిష్యత్తు కోసం అని చెప్పి హైదరాబాద్ నిర్మించిన ఆ సంకల్పాన్ని తలుచుకొని ఈరోజు అందరం కూడా ముందుకెళ్ళగాలి. ఈ తెలుగుదేశం పార్టీ యువకులకి ఆనాడు పెద్దపీట వేసింది, ఈరోజు మళ్ళీ అంతే పటిష్టంగా పెద్దపీట వేస్తూ ముందుకెళ్తుంది. కాబట్టి యువకులందరం కూడా చేయి చేయి కలిపి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, భవిష్యత్తును నిర్మించుకోవాలి. జై తెలుగుదేశం. అందరికీ కూడా నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.